సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు గాలోడు ఈ మూవీని జనరల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత చాలామంది థియేటర్స్కి వస్తూ ఉన్నారు, చాలా వరకు దాటేసి. ఇప్పుడు ఈ మూవీ చూడాలి అంటే ఏమున్నాయి, మూవీలో చూడడానికి ఏమున్నాయి అసలు? అదే కమర్షియల్గా ఏది కావాలో అది ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, ఆయన డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ విజువల్గా కానీ అది ఒక కంప్లీట్గా ఒక కమర్షియల్ కంటెంట్ రెడీగా ఉంది. హ్యాపీగా చూడొచ్చు, 2 hours 5 minutes ఎక్కడ బోర్ లేకుండా మొత్తం సినిమా చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆయన ఆయనే పెద్ద కామెడీ. ఇక ఆయనతో పాటు సప్తగిరి గారు చేశారు, ఓకే, శకలక శంకర్ గారు చేశారు, మంచి సపోర్టివ్ క్యారెక్టర్స్. ఓకే, ముందే బాండింగ్ ఉండింది కదా మీకు? అంటే ఆయన కన్నా కూడా నాకు వాళ్ళిద్దరితో బాగా రేపా ఉంది. ఓకే, సో దానివల్ల ఇంకొంచెం బాగా వర్కౌట్ అయింది. వాళ్ళు కూడా ఇంతకుముందు హీరోలుగా చేశారు, అయినా సరే సుధీర్ గారి సినిమాను కానీ ఏం కాదనుకుంటా. దట్ ఈస్ వాట్ ఐ మెన్షన్ ఇన్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అనమాట. సప్తగిరి అన్న, శంకర్ ఇద్దరు లీడ్ రోల్స్ చేస్తారు, అయినా సరే ఇలా సినిమా ఉంది అని చెప్పి అనగానే వచ్చి చేశారు అనమాట. సో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో అంటే మీరు ఈ స్టోరీ అంతా నరేట్ చేసినప్పుడు మీకు రాజశేఖర్ గారు ఏమని, అంటే మీకు సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయి అనుకున్నారా ఇందులో? ఈ మూవీలో మీకు నరేషన్ చేసినప్పుడు స్టోరీ, ఓకే, అంటే మీకు ఆ టైంలో ఏమనిపించింది? సిమిలారిటీస్ ఏమైనా మనకి కొంచెం ఏమైనా కనెక్ట్ అవుతాయి కదా, అలా ఏమైనా కనెక్ట్ అయ్యాయా ఈ మూవీ? నాకు కథ బాగా అనిపించింది అండి, డీసెంట్ ట్విస్ట్లు ఉంటాయి, పెద్ద అద్భుతమైన ట్విస్ట్లు అని చెప్పాను, డీసెంట్ చూడంగా అరే అని అనిపించే ట్విస్ట్లు ఉంటాయి. సమ్ నీట్ అండ్ గుడ్ ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంది, ఇప్పుడు చిన్నప్పటి నుంచి బేసికల్లీ చిరంజీవి గారు రజనీకాంత్ గారిని స్క్రీన్ మీద చూసి పెరిగిన వాళ్ళం, వాళ్ళ సినిమాలు వస్తే షటిల్ చించుకొని పేపర్లు ఎగరేసే బ్యాచ్. సో డెఫినెట్లీ నాకు ఏదైనా సినిమా ఎప్పుడన్నా చేయాలి అని ఇన్ ఫ్యూచర్ అసలు అప్పుడు అనుకోలేదు సినిమాలు అవన్నీ చేసే అవకాశం వచ్చినప్పుడు అలాగే చేయాలని చెప్పని అనుకుంటాం కదా, అరే డ్యాన్స్ చేసాం కదా అలా డ్యాన్స్ చేయాలి లేకపోతే అలా ఫైట్ చేయాలి అని అనిపిస్తుంది కదా. సో కానీ అందరూ అనుకుంటారు, కానీ ఎవరికి ఆ ఛాన్స్ ఎక్కువ దొరకదు. ఎక్కడో ఏదో మీకు వచ్చేసింది.